మార్చి 10, 2022న ఉత్తరాదిన జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్. ఈ ఫలితాలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ 7వ తేదీ మార్చి 7న ఎగ్జిట్ పోల్స్ వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన సమాచారంకి అనుకూలంగానే ఉన్నాయి. ఈ 5 ఫలితాల్లో 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ 4 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇది చాలామందికి చీపురు పార్టీ అంటే తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ అంటే కొంతమందికి నోరు తిరగదు, అందుకని ఆ చీపురు పార్టీ పంజాబ్లో అధికారంలోకి రాబోతూ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే మనకి ఏమి సంకేతాలు వస్తున్నాయంటే, నవంబరు డిసెంబర్లో 2022 ఇదే సంవత్సరం జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ 2 రాష్ట్రాల ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయభేరి మోగించబోతా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. దేశంలో ఉండే 29 రాష్ట్రాలలో 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండబోతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మోదీ అక్కడ ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. డబుల్ ఇంజన్, ఒక ఇంజన్ మోదీ, 2వ ఇంజన్ యోగి. ఉత్తరప్రదేశ్ యూపీకి యోగిని ఉపయోగి అని వర్ణించారు ప్రధానమంత్రి గారు. మోదీ, యోగి ఆ ఇద్దరి సంయుక్త ప్రచారంలో విజయభేరి మోగించింది భారతీయ జనతా పార్టీ. ఈ 5 రాష్ట్రాలలో కూడా పూర్తిగా ఉనికిని కోల్పోయింది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి మోదీ గారు ఏక్ భారత్, నయా భారత్, శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ అని చెప్తూనే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనగా కాంగ్రెస్ రహిత భారతాన్ని మనం కోరుకోవాలి అని నినాదం ఇచ్చాడు. అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లో అయితే కనీసము 4 సీట్లు తెచ్చుకోవడానికే చతికిలు పడిపోయింది కాంగ్రెస్. దీని ప్రభావము ఈ ఉత్తరాదిన 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి దక్షిణాది రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. 2023లో కానీ లేదు, ముందస్తు జరిగితే 2022లో జరగవలసిన తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం పడుతుంది. ఉత్తరాదిన చతికిలు పడింది, అడ్రస్సే లేదు. ఏ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్లో రాణిస్తుందో ఆ పార్టీయే దేశాన్ని పాలిస్తుంది అనే ఒక నానుడు ఉంది. కనుక పూర్తిగా అసలు ఓటింగ్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోదనే నిరాశ నిస్పృహతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులు, ఓటర్లు కూడా ఈ పార్టీ ఎట్టొక అధికారంలోకి రాదు, ఎందుకు దానికి వేయటం, మన ఓట్లు మురిగిపోతాయనే ఆలోచన కూడా రావచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తన ప్రచార సభల్లో పరోక్షంగా ప్రధానమంత్రి మోదీ గారి తరువాత, అంటే 2024లో కూడా 3వసారి ప్రధానమంత్రి ఎవరంటే మోదీ, మోదీ గారి తరువాత మన దేశానికి ప్రధానమంత్రి భవిష్యత్తులో కాబోయే అభ్యర్థిని యోగి ఆదిత్యనాథ్ని ప్రకటించడం జరిగింది. కనుక 3 సార్లు బీజేపీ గెలిచిన తర్వాత 4వసారి, అంటే 2029లో భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రిగా
యోగి ఆదిత్యనాథ్ని భారతదేశ ప్రజలు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక ఫార్ములా పెట్టాడు ఆయన. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి 80-20 ఫార్ములా అన్నాడు. 80 మంది ఉత్తరప్రదేశ్లో హిందువులు ఉన్నారు, 20% ముస్లింలు ఉన్నారు. మీకు 80 కావాలా 20 కావాలా, మీకు హిందూ దేశము కావాలా ముస్లిం రాజ్యం కావాలా అని ప్రత్యక్షంగా ఓటర్లను అడిగేశాడు. ఉత్తరప్రదేశ్లో ముస్లింలందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఎస్పీ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని ఆదరిస్తారు. మరికొద్దిమంది అక్కడ మాయావతి బీఎస్పీ పార్టీని ఆదరిస్తారు. హైదరాబాదు నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ ఓవైసీ 100 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఎక్కడా కూడా డిపాజిట్ కూడా రాలా, ఒక్కచోట కూడా గెలిచే అవకాశం కూడా లేదు. ఆయనకు వచ్చిన ఓట్లు 0.5% కాదు కదా, 0.25% ఓట్లు వచ్చినాయి. 14 కోట్ల ఓటర్లు ఉండే ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం పార్టీ ప్రతిపేది అంటే 0.5% ఓట్లు వచ్చాయి. చాలామంది ఓటర్లకి గాలిపటం అంటే తెలియదు, ఎంఐఎం పార్టీ అంతకంటే తెలియదు. ఈయనేదో పెద్ద హీరో అని చెప్పి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాడు. ఆ మధ్యకాలంలో ఆయన మీద కాల్పుల సంఘటన కూడా జరిగింది, అదొక చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రక్షణ తీసుకో నీకు ఇస్తానంటే నాకు రక్షణ వద్దు అన్నాడు. నీకు సిఆర్పిఎఫ్ బలగాలతో నీకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామంటే వద్దని పార్లమెంట్లో నిరాకరించాడు. ఈ యొక్క ఉత్తరాది ఎన్నికల ప్రభావము తెలంగాణ రాష్ట్రంపై పడే కూడా అవకాశం ఉంది. కేసీఆర్ 1 ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి కేంద్ర ప్రభుత్వంపై, భారతీయ జనతా పార్టీపై మోదీ గారు, అమిత్ షా, నిర్మలా సీతారామను, అలాగే తెలంగాణలో ఉండే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, వీళ్ళందరి మీద కూడా విరుచుకుపడుతున్నాడు. పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమిని కూడా జమ చేయాలనే ఆలోచనకు వచ్చాడు. చాలామంది ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయం లేదు, ప్రాంతీయ పార్టీలు కేవలం కాంగ్రెస్ లేకుండా వాళ్ళు రాజ్యాధికారము చేజిక్కించుకునే అవకాశం లేదని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, అట్లాగే ఎన్సిపి అధ్యక్షుడు పవార్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు 7 జూలై ఖాళీ అవుతున్న రాష్ట్రపతి పదవి, 8 అగస్టు ఖాళీ అవుతున్న ఉపరాష్ట్రపతి పదవి యొక్క ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. త్వరలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. దీనికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఎవరు ఓటర్లు అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల్లో ఉండే శాసనసభ్యులు, ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు ఉంటుంది. ఈ ఎమ్మెల్యేల యొక్క ఓటు విలువ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎక్కడైతే జనాభా అధికంగా ఉంటారో ఆ ఓటుకు విలువ ఎక్కువ ఉంటుంది ఎమ్మెల్యే ఓటుకి. ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓటుకి 428 దాని విలువ. అదే చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, గోవా, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాల్లో వాటి ఓటు విలువ 50 ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ 100 ఉంటుంది. కనుక ఇప్పుడొచ్చిన ఫలితాల ఆధారంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సునాయాసంగా ఎన్డీఏ కూటమి గెలవగలుగుతుంది. ఏమైనా కొద్ది ఓట్లు తగ్గినా ఎన్డీఏ కూటమికి మద్దతుగా
ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ లోక్సభ, రాజ్యసభ శాసనసభ్యులు, అలాగే ఒరిస్సాలో ఉండే బిజు జనతాదళ్ పార్టీ యొక్క పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను గెలిపిస్తారు. కనుక ఈనాటి ఫలితాలు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్ధారించే అభ్యర్థులు కరాఖండిగా గెలుస్తారు. ఇది ప్రతిపక్షాలను ఐక్యం చేయాలనే ప్రక్రియకు ఈ 5 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ చతికిల పడటం అనేది నిరాశాజనకంగా ఉంది. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 5 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత ముందడుగు వేద్దాం అని ఆలోచన చేశాడు. ఏ విధంగా అయితే 2019లో ఫెడరల్ ఫ్రంట్ అని ముందుకు కాలు వేసి తదుపరి అనుకూలమైన వాతావరణం లేక ఉపసంహరించుకున్న విధంగానే ఇప్పుడు కూడా మనకెందుకు వచ్చిన గొడవ, అటువంటి 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీయే చతికిల పడింది, మన రాష్ట్రం మనం చూసుకుందామనే ఆలోచనలో కేసీఆర్ దూకుడును తగ్గించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.